ఏంటంటే ఆ స్టోరీ మీద నమ్మకంతో ఆయన బాగుంది అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే బాగా ల్యాగ్ అనిపించింది, బాగా ల్యాగ్ అనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్ అన్న, ఇట్స్ నాట్ దట్ గ్రేట్. ఉమెన్ ఎంపవర్మెంట్ మూవీ కాదండి. ఇప్పుడు మనకి అది ఎలా చెప్పాలంటే, మనకి 1970s కానీ 60s కానీ ఉన్న సిట్యువేషన్స్ లేదా దేవదాసి వ్యవస్థలో ఉన్న సిట్యువేషన్స్ ఏవో ఒకటి చూపించారు. ఇట్స్ నాట్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ నథింగ్. పూర్వంలో దేవదాసి వ్యవస్థ అని దాంట్లో ఉండుండొచ్చు మైట్ బి, దాన్ని ఓవర్ ఇదిగా చూపించారు. అంటే హిందూ గురువులు వాళ్ళ మీద ఏదో బలాత్కారాలు చేశారు అన్నట్టు చూపించారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ విచ్ ఈజ్ నాట్ గుడ్. అట్లాంటి వికనించైనా చూపించడం మానేసి వాస్తవాలు చూపిస్తే బాగుంటుంది మూవీస్లో. అండ్ అదంతా పక్కన పెడితే యాజ్ ఎ మూవీ ఫ్యాన్గా ఏంటంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ నథింగ్, దోస్ ఆర్ సమ్ ఎలివేషన్ సీన్స్ అంతే, నథింగ్ ఎల్స్ దాన్ ఎలివేషన్ సీన్స్. ఓవర్ ఎగ్జాబరేట్ చేశారు. అండ్ కథ మీద నమ్మకంతో నాని బాగుంది అనుకుంటాం, కరెక్టే. బట్ ఏంటంటే దాన్ని ఇంకా ఎడిట్ చేసి ఉండాల్సింది, బాగా ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ అయితే. కృతి శెట్టి షీ రాక్డ్ అండి, షీ బాగా చేసింది, తను తన పరిధిలో తను బాగా నటించింది. అంటే తనకుండా సాయి పల్లవితో పోలిస్తే తన క్యారెక్టర్ అనేది చిన్నదే, బట్ తన క్యారెక్టర్ పరిధిలో తను బాగా చేసింది.